రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆరో తేదీన అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో 6-7 తేదీల్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అల్పపీడన ప్రభావంపై ఇవాళ సాయంత్రానికి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. ఋతుపవనాల ద్రోణి చురుగ్గా కదులుతోంది. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. 6వ తేదీన అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో 6-7 తేదీల్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అల్పపీడన ప్రభావంపై ఇవాళ సాయంత్రానికి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక మరోవైపు ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. ఋతుపవనాల ద్రోణి చురుగ్గా కదులుతోంది.